వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో తుది జట్టులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడంతో అతని అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా రోహిత్ చేసిన పని వారికి ఆనందాన్ని కలిగిస్తోంది. రెండో టెస్ట్ లో వెస్టిండీస్ పై భారత్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ ముగిశాక స్టాండ్స్ లో ఉన్న తన అభిమానులను రోహిత్ కలుసుకున్నాడు. అందులో ఇద్దరిని బయటకు రమ్మని వారితో కలిసి సరదాగా డాన్స్ చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, విండీస్ దేశస్థులై కూడా తనపై అభిమానం చూపిస్తూ తన పేరున్న షర్ట్స్ వేసుకున్న కుర్రాలతో డాన్స్ చేసి అలరించాడు రోహిత్ శర్మ. ఆ వీడియో బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ రోహిత్ డాన్స్ చేసింది ఏ పాటకు తెలుసా? విండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవో చాంపియన్ పాటకు ఫ్యాన్స్ తో కలిసి రోహిత్ చిందేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో పర్మనెంట్ ఓపెనర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ టెస్టుల్లో మాత్రం తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ ఫార్మాట్ లో యువ క్రికెటర్ల నుండి పోటీ ఎక్కువ కావడంతో రోహిత్ సరైన అవకాశాలు రావడం లేదు. తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్ లో దాదాపు టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణించడంతో సౌత్ ఆఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు కూడా ఇదే టీమ్ ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దాంతో రోహిత్ ఈసారి కూడా బెంచ్ కే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.